హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ సేఫ్టీలో ఒక ఇంపార్టెంట్ అయిన టాపిక్, అదే ఫాల్ అరెస్టర్ సిస్టమ్. సో అసలు ఫాల్ అరెస్టర్ అంటే ఏంటి? సో అది ఆ వర్క్మెన్ని ఎలా కాపాడుతుంది అనేది ఈరోజు మనం బ్రీఫ్గా తెలుసుకుందాం. అండ్ సేఫ్టీలో చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, అవన్నీ కూడా చూడండి. 650+ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, అవన్నీ కూడా మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ సంబంధించిన వీడియోస్ అండ్ టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ యాజ్ సేఫ్టీ వీడియోస్. సో అవన్నీ కూడా చూడండి. ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు మన టాపిక్ చూద్దాం, ఫాల్ అరెస్టర్ అంటే ఏంటి. ఓకే, సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే కొందరు వర్క్మెన్ వర్క్ ఎట్ హైట్లో, అంటే ఒక హైట్లో వర్క్ చేస్తున్నారు. సో మరి వాళ్ళు సేఫ్గా ఎలా వర్క్ చేయాలి అంటే, ఇక్కడ చూస్తే మనకి ఒక్కొక్కరు ఒక్కో టైప్ ఆఫ్ ఆ ఫాల్ అరెస్టర్ సిస్టము అరేంజ్ చేసుకొని సో ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఎక్కడ చూసినా అండ్ ఇక్కడ అండ్ అదేవిధంగా ఇక్కడ చూసినా అండ్ ఇవన్నీ కూడా వాళ్ళు హైట్లో వర్క్ చేస్తున్నప్పుడు సేఫ్గా ఉండడం కోసం ఆ ఫాల్ అరెస్టర్ సిస్టమ్ అనేది అరేంజ్ చేసుకోవడం జరిగింది. సో దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకే, వాట్ ఈజ్ ఫాల్ అరెస్ట్? సో అసలు ఫాల్ అరెస్ట్ అంటే ఏంటి? సో ఆ నేమ్లోనే ఉంది, ఫాల్ అరెస్ట్ అంటే ఎవరైతే పడిపోతున్నారో దాన్ని అరెస్ట్ చేస్తుంది, అంటే దాన్ని ఫాల్ అవ్వకుండా ఆపుతుంది ఆ వర్క్మెన్ని, అదే మనకి ఫాల్ అరెస్ట్. ఫాల్ అరెస్ట్ ఈజ్ ఏ యాక్ట్ ఆఫ్ స్టాపింగ్ ఏ ఫ్రీ ఫాల్ ఆర్ ది ఇన్స్టెంట్ వేరే డౌన్వర్డ్ ఫ్రీ ఫాల్ ఈ స్టాప్డ్ బై ది ఎయిడ్ ఆఫ్ సమ్ సపోర్టింగ్ ఎక్విప్మెంట్. ఫాల్ అరెస్ట్ ఈజ్ ది యాక్ట్ ఆఫ్ స్టాపింగ్, అది యాక్ట్ ఆఫ్ స్టాపింగ్, ఒక యాక్ట్ని స్టాప్ చేస్తుంది. ఏం యాక్ట్ అది అంటే ఫ్రీ ఫాల్, ఫ్రీగా పడిపోవడం కానీ లేదా ఎక్కడి నుంచైనా ఇన్స్టెంట్గా డ్రాప్ అవ్వడం కానీ అయితే అలాంటి యాక్ట్ని స్టాప్ చేస్తుంది ఈ ఫాల్ అరెస్ట్. ఓకే, సో ఎలా చేస్తుంది అంటే విత్ ఎయిడ్ ఆఫ్ సమ్ సపోర్టింగ్ ఎక్విప్మెంట్. దానికి మరి ఎవరైనా పడిపోతూ ఉంటే వాళ్ళని ఆ ఫ్రీ ఫాల్ నుంచి కాపాడాలి అంటే సమ్ సపోర్టింగ్ ఎక్విప్మెంట్ ఉండాలి. సో ఆ సపోర్టింగ్ ఎక్విప్మెంట్ యూజ్ చేసి వాళ్ళని కాపాడేదే ఈ ఫాల్ అరెస్ట్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక బీమ్ మీద ఒక వర్క్మెన్ వర్క్ చేస్తూ ఉన్నాడు. సో అతను ఒక సేఫ్టీ బెల్ట్ లేదా సేఫ్టీ హార్నెస్ తను ధరించాడు. సో అతను వేసుకొని ఇక్కడ ఒక లైఫ్ లైన్ ఒకటి ఉంది, సో ఆ లైఫ్ లైన్కి పెట్టుకున్నాడు. సపోజ్ ఇన్ కేస్ తన స్లిప్ అయినా సరే ఈ సేఫ్టీ హార్నెస్ తగిలించుకోవడం వల్ల అండ్ ఈ లైఫ్ లైన్ రిజిడ్గా ఉండడం వల్ల తను పడిపోవడం అనేది ఉండదు. ఓకే, సో ఇప్పుడు ఫాల్ అరెస్ట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఫాల్ ప్రొటెక్షన్ సిస్టమ్ దట్ ప్రివెంట్స్ ఏ ఫాల్ ఫ్రమ్ కాజింగ్ సీరియస్ హార్మ్ ఆర్ డెత్. సో ఎప్పుడైనా సరే హైట్ నుంచి పడితే అది చాలా సీరియస్ ఇంజురీ అవుతుంది లేదా డెత్లు కూడా అయ్యే అవకాశం ఉంది. సో అందుకోసమే ఈ ఫాల్ అరెస్ట్ సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ ఫాల్ అరెస్ట్ అరేంజ్మెంట్ ఆఫర్స్ సిగ్నిఫికెంట్ ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ ఫర్ వర్కర్ టు క్యారీ అవుట్ దేర్ అసైన్డ్ డ్యూటీస్ వైల్ ప్రివెంటింగ్ దెమ్ ఫ్రమ్ ఫాలోయింగ్ వెన్ దే ఆర్ వర్కింగ్ అబోవ్ ది గ్రౌండ్. సో గ్రౌండ్ నుంచి ఎప్పుడైతే అబోవ్గా వర్క్ చేస్తున్నారో అలాంటప్పుడు ఆ వర్కర్స్కి కాన్ఫిడెంట్గా అక్కడ వర్క్ చేసి సేఫ్గా వర్క్ చేసుకో కంప్లీట్ చేసుకొని కిందకి తిరిగి నార్మల్గా రావడానికి ఈ ఫాల్ అరెస్ట్ అరేంజ్మెంట్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కొన్ని భీములు ఉన్నాయి. సో ఆ భీముల మీద సమ్ వర్క్ జరుగుతుంది. సో అతను ఆ లైఫ్ లైన్ యూజ్ చేసుకొని ఆ సేఫ్టీ హార్నెస్ పెట్టుకొని సో ఆ భీముల మీద క్యారీ అవుతున్నాడు అన్నమాట. సో తనకి ఆ లైఫ్ లైన్ అండ్ ఆ సేఫ్టీ హార్నెస్ ఉండడం వల్ల అక్కడ కొంచెం కంఫర్టబుల్గా తను వర్క్ చేసుకోగలడు. ఓకే, సో ఇక్కడ వీడియో చూసుకున్నట్లయితే ఇద్దరు వర్కర్లు ఉన్నారు, ఒకళ్ళేమో సేఫ్టీ హార్నెస్ వేసుకున్నారు, ఇంకో అతను సేఫ్టీ హార్నెస్ వేసుకోలేదు. ఎటువంటి ఫాల్ అరెస్ట్ సిస్టమ్ ఇతను ఫాలో అవ్వలేదు. సో ఇక్కడ చూసినట్లయితే సో అది ఫెయిల్ అయింది. ఇతను సెకండ్ ఎవరైతే పర్సన్ ఉన్నారో అతను డైరెక్ట్గా కిందన పడిపోయారు. సో అతను మాత్రం కిందన పడకుండా ఆ ఫాల్ అరెస్ట్ అనేది సిస్టమ్ అనేది అతన్ని కాపాడింది. సో ఇది
మెయిన్ గా ఫాల్ అరెస్ట్ సిస్టమ్ యొక్క యూజ్. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక లైఫ్ లైన్ ఉంది. సో ఆ లైఫ్ లైన్ కి ఈ సేఫ్టీ హార్నెస్ అనేది హుక్ చేసుకొని ఫ్రీగా అటు ఇటు తన వర్కింగ్కి తను వర్క్ చేస్తూ ఉన్నాడు. సో అదేవిధంగా ఇన్ కేసు ఏదైనా ఎడ్జిక్ కానీ వెళ్తే సో ఈ ఫాల్ అరెస్ట్ సిస్టమ్ అనేది మనకి ఇలా కాపాడుతుంది కిందకు పడిపోకుండా. ఓకే, సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఫాల్ అరెస్ట్ ఏంటి? ఫస్ట్ది జనరల్ ఫాల్ అరెస్ట్, సెకండ్ది పర్సనల్ ఫాల్ అరెస్ట్. సో జనరల్ ఫాల్ అరెస్ట్ అంటే ఏంటి, పర్సనల్ ఫాల్ అరెస్ట్ అంటే ఏంటో చూద్దాం. జనరల్ ఫాల్ అరెస్ట్ అంటే, జనరల్ ఫాల్ అరెస్ట్ ది సిస్టమ్ ఈజ్ ఏబుల్ టు క్యాచ్ ఎ సింగిల్ ఆర్ ఏ నెంబర్ ఆఫ్ వర్కర్స్ వితౌట్ దెమ్ స్ట్రైకింగ్ ఎనీ అదర్ హజార్డ్స్. సపోజ్ ఒకరు కానీ లేదా వేరే కొంతమంది వర్క్ చేస్తూ ఉన్నారు, వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ కిందన ఈ ఫాల్ హజార్డ్ అనేది ఉంది. సో అలాంటప్పుడు వాళ్ళందరూ పడిపోకుండా ఒక నెట్ అనేది ప్రొవైడ్ చేస్తారు కిందన. సపోజ్ వాళ్ళు పడిపోయినా సరే ఆ నెట్లో సేఫ్గా ఉండేలాగా. సో ఇది మనకి జనరల్ ఫాల్ అరెస్ట్. ఓకే, సో ఇది ఇండివిజువల్కి ఉండదు, అందరికీ కలిపి ఉంటుంది. ఒకరైతే ఒకరు, ఇద్దరైతే ఇద్దరు, సో అలా ముగ్గురైతే ముగ్గురు, ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఫాల్ అరెస్ట్ సిస్టమ్కి ఎవరైతే పడిపోతారో వాళ్ళందరూ కూడా ఈ నెట్ మీద ఉంటారు. ఓకే, సో నెక్స్ట్ పర్సనల్ ఫాల్ అరెస్ట్. సో పర్సనల్ ఫాల్ అరెస్ట్ అంటే ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా ఆ ఫాల్ అరెస్ట్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ సేఫ్టీ హార్నెస్. ఓకే, ఒక లైఫ్ లైన్కి ఆ సేఫ్టీ హార్నెస్ తగిలించుకొని హుక్ చేసుకొని సో అతను వర్క్ చేస్తే చాలా సేఫ్గా ఉంటాడు. సో అతను సేఫ్. సో ఇందాక మనం ఏం చేసాం, జనరల్లో ఒక సేఫ్టీ నెట్ అనేది పెడితే సో ఎవరైనా ఒక ఇద్దరు పడినా ముగ్గురు పడినా సో కంబైన్డ్గా ఉంటుంది. ఇది మాత్రం పర్సనల్గా ఇండివిజువల్గా వాళ్ళకి ఈ ఫాలోవర్ సిస్టమ్ అనేది అసైన్ చేయబడి ఉంటుంది. సో పర్సనల్ ఫాలోవర్స్, దిస్ ఈజ్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ ఏ ఫాలోవర్స్ అండ్ మే కన్సిస్ట్ ఆఫ్ ఏ ఫుల్ బాడీ హార్నెస్. సో ఇందులో ఏముంటుంది, ఫుల్ బాడీ హార్నెస్ ఉంటుంది, షాక్ అబ్జార్బింగ్ ల్యాండ్ యార్డ్. సో మనకి ఈ వెనకాల సేఫ్టీ హార్నెస్కి షాక్ అబ్జార్బింగ్ ల్యాండ్ యార్డ్ కూడా ఉంటుంది, యాంకరేజ్ కనెక్టర్. సో అది ఎలా అయితే కనెక్ట్ చేస్తున్నారో దానికి యాంకరేజ్ కనెక్టర్ ఉంటుంది, అండ్ అకేషనల్లీ సెల్ఫ్ రిట్రాక్సింగ్ లైఫ్ లైన్స్. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ లైఫ్ లైన్స్ అనేవి సైన్ కూడా ఉంటాయి. ఓకే, సో అవి ఏంటి అంటే ఇన్ కేసు పడిపోయినా సరే సేఫ్గా కిందకి రీచ్ అవ్వడానికి లేదా సేఫ్గా పైకి వెళ్ళడానికి ఈ లైఫ్ లైన్లు, ఈ రిట్రాక్టింగ్ లైఫ్ లైన్లు అనేవి పనిచేస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక లైఫ్ లైన్ ఉంది. సో ఇక్కడ ఒకరు వర్క్ చేస్తూ ఉన్నారు, వర్క్మెన్. సో ఇది ఫాల్ అరెస్ట్ అండ్ ఇది పొజిషనింగ్. సో ఎలా కావాలంటే అలా మనం దీన్ని గైడ్ చేసుకోవచ్చు. సో ఇది పర్సనల్ ఫాల్ అరెస్ట్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫాల్ అరెస్ట్ అంటే ఏంటి అండ్ టైప్స్ ఆఫ్ ఫాల్ అరెస్ట్ ఏంటి. అసలు మెయిన్గా ఒక వర్క్ ఎట్ హైట్ జాబ్ చేసేటప్పుడు ఎంత ఇంపార్టెంటో సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో 650 ప్లస్ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ అస్ సేఫ్టీ వీడియోస్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.